నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి అండి. ఇవాళ వీడియోలో మీకు ఒక బెస్ట్ మెథడ్, అంటే ఈజీగా కిచెన్ వేస్టేజ్తో మనము ఇమీడియట్గా అనమాట ఇలా మనం ప్రిపేర్ చేసుకొని మీరు ఇందులో మొక్కని మనము ఇందులో పెట్టేయచ్చు. ఇంకా మీరు రెడీగా దీనికి మళ్ళీ మీరు ఇందులో ఎలాంటి ఫెర్టిలైజర్స్ మళ్ళీ ఇవ్వక్కర్లేదు. కిచెన్ వేస్టేజ్ తోటి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చెప్తాను. చాలా యూజ్ అవుతుందండి అందరికీ కూడా. అంటే మొక్కకి కంటిన్యూస్గా ఆ మొక్క పెరిగి పెద్ద అయ్యి మీకు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చేంత వరకు కూడా ఎలాంటి ఫెర్టిలైజర్స్ మళ్ళీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలాంటి బెస్ట్ మెథడ్ ఇది. ఇదేంటి మనం తర్వాత, ఇది వర్షాకాలంలో మనకు యూజ్ అవుతుంది. నేను ఈ సీజన్ మొత్తం మీకు వర్షాకాలంలో యూజ్ అయ్యే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దామని. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకు కిచెన్ వేస్టేజ్. ఓకే, ఒక పాలు కిచెన్ వేస్టేజ్. ఇంకొకటి ఏంటంటే మనకు కొద్దిగా కొత్త మట్టి అన్నమాట, సాయిల్ తీసుకోవాలి. తర్వాత పశువుల ఎరువు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క కోకోపీట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేశాను. కోకోపీట్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే అది మనకు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్. సో మనకు ఎలాంటి పురుగులు అవి రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో పురుగులు వస్తే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, కాబట్టి తప్పకుండా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు మనకు ఎన్పీకే, ఎన్పీకే కోసం మనం ఇలా బనానా తొక్కలు అయితే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చి బటర్ మిల్క్. బటర్ మిల్క్ పులిసిన మజ్జిగ ఫెర్మెంటెడ్ బటర్ మిల్క్ అనమాట, దాన్ని కూడా తీసుకోవాలి. ఎందుకు బటర్ మిల్క్ తీసుకోవాలి అంటే ఇందులో మనకు లాక్టోబాసిల్లస్ ఉంటుంది కదా, బ్యాక్టీరియా. మామూలుగా మనం కంపోస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా మనము వర్మీ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఎక్కువ వానపాములన్నీ ఉంటాయి కదండి, దీన్ని వానపాములు చేసే పనిని ఈ బ్యాక్టీరియా చేస్తుంది అనమాట. దానికోసం మనం త్వరగా కంపోస్ట్ అవ్వటానికి, ఫాస్ట్గా అవ్వటానికి మనము ఈ బటర్ మిల్క్ మజ్జిగను, పులిసిన మజ్జిగను ఇందులో మిక్స్ చేసుకోవాలి అదనమాట. ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాం. ఇలాంటి ఒక కంటైనర్ తీసుకోండి. అంటే నేను మొక్కని ఇందులో పెట్టడానికి నేను ఇది తీసుకున్నాను. మీరు ఒకవేళ బల్క్గా అంటే ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ చేసుకోవాలనుకుంటే పెద్ద కంటైనర్ తీసుకోవచ్చు. ఇలాంటి కంటైనర్ ఒకటి నేను తీసుకున్నాను మొక్కను డైరెక్ట్గా పెట్టడానికి. ఇందులో కొద్దిగా నేను ఫిల్ చేశానండి మట్టి. కొంచెం కింద వచ్చేసి మనము ఏదైనా ఆకులు, చెత్త ఉంటుంది కదండి, మనకు డ్రై లీవ్స్ ఉంటాయి కదా, ఎండిన ఆకులు ఉంటాయి కదా, అవి కింద వేయాలి. అండ్ దీనికి ఒక డ్రైన్ హోల్ అయితే కంపల్సరీ పెట్టాలండి. ఎందుకంటే ఏదైనా మనకు డ్రైన్ హోల్ పెట్టేసి మనం కింద వచ్చేసి మనం ఎండుటాకులు వేయాలి. తర్వాత మనం పైన వచ్చేసి మనం మట్టి కొద్దిగా పోసాను నేను. తర్వాత ఈ యొక్క వెజిటబుల్ కంపోస్ట్ ఏదైతే ఉందో దానికోసం మనము ఈ చెత్తని ఇందులో వేస్తున్నాను నేను. ఈ వెజిటబుల్ చెత్త ఏదైతే ఉందో కిచెన్ వేస్టేజ్ని మనము ఇలా వేసేసుకోవాలండి. ఇందులో మనకు గుడ్డు పెంకులు కానీ అన్నీ ఉంటాయి కదా, దాంతోపాటు కొద్దిగా నేను ఇగోండి మట్టి, కోకోపీట్, తర్వాత ఈ పశువుల ఎరువు ఇవన్నీ కూడా మిక్స్ చేసినటువంటిది అన్నమాట ఇది. సో దీన్ని నేను వేస్తున్నాను ఒక లేయర్ లాగా. నెక్స్ట్ ఏంటంటే చూసారా, ఇది బనానా ఉంది కదా, సో ఈ తొక్కల్ని మనము ఇలా వేసేయాలి. అసలు అద్భుతంగా పనిచేస్తుందండి ఇది, మీరే అంతలో ఎంత బెస్ట్ రిజల్ట్ అనుకుంటారు. దీనికి మనము ఇంకా ఏమీ మళ్ళీ మీరు మధ్యలో ఎలాంటి ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మొక్కకి. కంప్లీట్గా అంటే మనకు ఆల్మోస్ట్ వెజిటబుల్ మొక్కలన్నీ కూడా, అంటే కూరగాయ మొక్కలన్నీ కూడా 90 డేస్ వాటి లైఫ్ స్పాన్ అనమాట, 100 డేస్ మ్యాక్సిమం. అన్ని రోజులు వీటికి సరిపోతుంది. సో మళ్ళీ ఇంకొక వంతు ఈ కూరగాయలు వేస్తున్నానండి కిచెన్ వేస్ట్. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో లేయరు ఈ యొక్క మట్టి, తర్వాత పశువుల ఎరువు, కొద్దిగా కోకోపీట్, 1:1:1 రేషియోలో తీసుకున్నాను ఇవి కూడా నేను. ఇప్పుడు మనము పులిసిన మజ్జిగను ఇందులో పోయాలి. జస్ట్ ఇలా పోయడమే. ఇదేంటంటే మనకు లైక్ వానపాముల్లాగా మనకు ఇది వాటి యొక్క రోల్ ఇది ప్లే చేస్తుంది కదా, త్వరగా కంపోస్ట్ అవ్వడానికి మనకు ఈ బ్యాక్టీరియా చాలా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, హెల్ప్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మనం ఈ మిగిలిన వేసేస్తున్నాను ఇంకా. కొంచెం నేను పైన అయితే కవర్ చేస్తున్నానండి సాయిల్ తోటి కొద్దిగా.
మీరు ఇందులో ఏదైనా బెండ మొక్క కానీ ఏదైనా టమాటో కానీ ఏదైనా పెట్టి చూడండి, మీకు బాల్కనీలో వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. ఇలాంటి ఒక 5 తొట్టిల్లో మనం పెట్టుకున్నాం అంటే కంటైనర్స్. మళ్ళీ కొద్దిగా నేను ఈ యొక్క పులిసిన మజ్జిగ ఇందులో పోస్తున్నాను, చూస్తున్నారా ఇది. అండ్ ఫైనలీ క్లోజ్ చేస్తున్నాను. దీన్ని మనం ఏంటంటే ఒక 2 రోజులైనా మనం ఇలా క్లోజ్ చేసేసేయాలండి ఈ కంటైనర్ని. రెడీ అయిపోయింది. సో దీన్ని మనం క్లోజ్ చేసి పెట్టి ఒక 2-3 డేస్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా మీరు ఇందులో ఒక మొక్కని ప్లాంటేషన్ చేసుకోవచ్చు. చాలా బాగా పెరుగుతుంది, మీరే రిజల్ట్స్ చూస్తారు. ఇదన్నమాట వీడియో, చూసారు కదండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మీకు బాగా అనిపిస్తే వీడియో యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. సనుభవంతో హ్యాపీ గార్డెనింగ్ అండి.